జీవితంలో మీరు ఏది సాధించాలన్నా అత్యంత ముఖ్యమైనది ప్రశాంతమైన మనస్సే. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మెదడు మీరు మంచి నిర్ణయాలు తీసుకోవటానికి సహకరిస్తుంది. లక్ష్య సాధనలో గెలుపు ఓటములను నిర్ణయించేది మనస్సు నుంచి వచ్చే ఆలోచనలు నిర్ణయాలు మాత్రమే. నేను గమనించింది ఏమిటంటే, ప్రపంచంలో అద్భుత విజయాలు సాధించిన వారు, ఘనకీర్తిని సృష్టించిన వారు ఎవరైనా మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని చక్కని నిర్ణయాలు తీసుకోవటం వల్లే విజేతలుగా నిలిచారు అనేది నేను దగ్గరగా చూసిన అనుభవం. మరి ప్రశాంతమైన మనస్సుని పొందాలి అంటే ఏం చేయాలి, ఇందుకోసం ఎలాంటి ఉపాయాలు పాటించాలో మీరు తెలుసుకోవాలి. మొట్టమొదటగా మీరు చేయాల్సింది ఏమిటంటే, ప్రతిరోజు కాసేపు మనస్సుని గమనించటం కోసం కొంత సమయం తప్పనిసరిగా కేటాయించుకోవాలి. కాసేపు మౌనంగా కూర్చున్నప్పుడు మనస్సులో ఆలోచనల ప్రవాహం తగ్గుతుంది. ఒక చెరువులో నీటి అలలు తగ్గిపోయినప్పుడు నీళ్లు శుభ్రంగా స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే మనస్సులో ఆలోచనల అలలు తగ్గినప్పుడు మనస్సు స్వచ్ఛంగా స్పష్టంగా ప్రశాంతంగా మారిపోతుంది. ప్రశాంతమైన చెరువు నీటిలో మళ్ళీ రాయి విసిరితే అలజడి ఏర్పడుతుంది. అంతేగాని చెరువులో ఏమీ విసరకుండా గమనిస్తే నీళ్లు శుభ్రంగా స్థిరంగా ఉంటాయి. మీరు కొత్త ఆలోచనలు చేయకుండా ప్రశాంతతలో కూర్చొని మనస్సుని గమనిస్తూ ఉంటే మనస్సులో ప్రశాంతత స్థిరత్వం అనేది నెమ్మదిగా పెరుగుతుంటాయి. కాసేపు ఎలాంటి కొత్త విషయాలను పట్టించుకోకుండా కేవలం ఇప్పటి వరకు జరిగిపోయిన జరుగుతున్న విషయాలను మాత్రమే నిదానంగా పరిశీలిస్తూ ఉండండి. అప్పుడు మనస్సు జరిగిపోయిన జరుగుతున్న విషయాల్లోని మంచి చెడు లాభ నష్టాల గురించి మీకు స్పష్టమైన అవగాహన కల్పిస్తుంది. ఇలా ప్రశాంత స్థితిలో మీ మనస్సు నుంచి వచ్చే స్వచ్ఛత స్పష్టత వల్లే జీవితంలో ఏది అవసరం ఏది అవసరం లేదు అనే అంశాలపై చక్కని అవగాహన ఏర్పరచుకోగలుగుతారు. ఈ విధంగా మీరు రోజు కొన్ని నిమిషాలు చేసినా మీ జీవితంపై మీకు మంచి క్రమశిక్షణ అలవాటవుతుంది. ఇలాంటి మానసిక ప్రశాంతతను ఎల్లప్పుడూ కొనసాగించాలంటే రోజు కాసేపు నిశ్శబ్దాన్ని ఏకాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక సమయంలో అనేక విషయాలు కాకుండా ఒక సమయంలో కేవలం ఒక్క విషయం గురించే లోతుగా పరిశీలన చేయటం అలవాటు చేసుకోండి. ఇలా ఆలోచించే సమయంలో మనస్సును శరీరాన్ని స్వచ్ఛమైన విశ్రాంతికి దగ్గరగా తీసుకొచ్చి హాయిగా గాలి పీల్చుకుంటూ మీలో మీరు ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని కలిగించుకుంటూ కొన్ని మాటలని మీతో మీరు మనస్సులో చెప్పుకోండి. అవేమిటంటే, నేను సరైన దిశలో నడవగలుగుతున్నాను, నేను ఆశించిన ఫలితాలు పొందగలుగుతున్నాను, నేను నిండైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నాను. ఇలా మీకు మీరు మనస్సులో స్వచ్ఛమైన పాజిటివ్ శక్తిని పెంచే ఆలోచనల్ని కలిగించుకోవాలి. ఈ విధంగా ఆలోచిస్తున్న సమయంలో మీకు తెలియకుండానే మనస్సు మెదడు శరీరంలో పాజిటివ్ తరంగాలు ప్రతి కణంలో నిదానంగా వ్యాపించిపోతూ ఉంటాయి. ఈ విధమైన అభ్యాసం పరిశీలన మానసిక విశ్లేషణ చేస్తూ ఇలాంటి అభ్యాసంలో కూర్చున్నప్పుడు చాలా వరకు మనస్సు శరీరం ప్రశాంత స్థితిలోకి వచ్చేస్తాయి. ఈ అభ్యాసం చేసేటప్పుడు మీకు బయటి విషయాలు బయటి ఆలోచనలు చాలా వరకు ఆగిపోతాయి. మీరు ప్రశాంతంగా నిలకడగా ఉన్న సమయంలో వేరే అనవసరమైన ఆలోచనలు వచ్చినా కూడా మనస్సు ప్రశాంతంగా స్థిరంగా ఉండటం వల్ల ఆ అనవసరమైన విషయాలను సులభంగా పరిశీలించి తేలికగా మనస్సు వాటిని తీసేయగలుగుతుంది. ఈ విధంగా ముందు ప్రశాంత వాతావరణంలో కూర్చొని ఆలోచనల ప్రవాహాన్ని తగ్గించి ఒక్కొక్క ఆలోచనని పరిశీలిస్తూ పోతే మీరు అనుకున్న మార్గంలో ఎంత మేరకు నడవగలుగుతున్నారు,
లక్ష్య సాధన దిశలో ఎంత కరెక్టుగా సాగిపోతున్నారో మనస్సు స్పష్టమైన అద్దంలాగా మీకు ప్రతిబింబాన్ని చూపించగలుగుతుంది. నిజం చెప్పాలంటే ఇదొక మంచి యోగ ప్రక్రియ లాంటిది. మనస్సుని లోతుగా అవసరమైన అనవసరమైన విషయాల గురించి విశ్లేషణ చేయించటం అనేది ఒక చక్కని తపస్సు లాంటిది. మనస్సుని శరీరాన్ని విశ్రాంతిలో కూర్చోబెట్టి వాటి పనితీరును విశ్లేషించటం వల్ల జీవితంలో అద్భుతమైన మార్పు మొదలవుతుంది. అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మాటలు, అనవసరమైన పనుల వల్ల వ్యర్థమయ్యే సమయం చాలా వరకు మిగిలిపోతుంది. పరిగెత్తుతున్న వాహనంలో వస్తువులని క్రమ పద్ధతిలో అమర్చలేము. అదేవిధంగా పరుగుపెట్టే మనస్సులో ఆలోచనల్ని క్రమంగా పేర్చలేము. అందుకే రోజు ఈ విధంగా కాసేపు మానసిక పరుగుని కొంచెం తగ్గించి విశ్రాంతిలో కూర్చోబెట్టి ఆలోచనలు, భావాలని లక్ష్యానికి, ఆశయానికి అనుకూలంగా సరిచేసుకుంటూ వెళ్తే కొంతకాలానికి మనస్సు మీద స్పష్టమైన అవగాహన, చక్కని మానసిక నియంత్రణ ఏర్పడి ఎలాంటి అలజడి, ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన చిత్తంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ప్రగతి పథంలో జీవితాన్ని ఆనందంగా ముందుకు నడిపించగలుగుతారు.